నడిపించు దేవా నీ సేవలో నడిపించు ప్రభువా నీ త్రోవలో నడిపించు తండ్రి నీ చిత్తములో నడిపించు దేవా నీ అడుగు జాడలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువని సాక్షిగా ఇలలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువని సాక్షిగా ఇలలు కలిమిలో నైనను లేమిలో నైనను తడబడకుందనితో పయనించెదను కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుందనితో పయనించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను నడిపించు దేవా నీ అడుగు జాడలు నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘననామంలో మీ అందరికీ శుభవందనాలు. బాగున్నారండి? రండి మరి వాక్యపు లోతునకు వెళ్దాం. వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏమి బోధించునై ఉన్నాడో ఆ వాక్యము వైపునకు మన హృదయం తిప్పుదాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, నా ప్రియా సహోదరి సహోదరులారా, ఈ మంచి చల్లని వేళలో ప్రభు ఆత్మ మనల్ని ఎలా తాకుతుందో, మన హృదయాలను ఎలాగా ఉత్తేజపరుస్తుందో, వాటి కొరకు మనం వేగిరపడదాం. ప్రభుని మనము చేర్చుకుందాం. వాక్యమును చేర్చుకుంటే ప్రభుని చేర్చుకున్నట్టే. కనుక ఈ మంచి చల్లని వేళలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట
చాలా బలమైన మాటగా మరి దేవుడు ఉండాలని పరిశుద్ధాత్మతో మాట్లాడాలని మనమందరం కూడా ప్రార్థన పూర్వకంగా ఈ సమయాన్ని హెచ్చిస్తాం ప్రార్థన పూర్వకంగా ఉందామా రండి ఇక్కడ నేను వాక్యం లోతునికి వెళ్తున్నాం అందరికీ తెలిసిన వాక్యమే మనం చదువుకుందాం చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి వాక్యము మనం చదువుకుందాం పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది వీరిలో 5గురు బుద్ధి లేని వారు 5గురు బుద్ధి గల వారు బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు బుద్ధి గల వారు తమ దివిటీలతో కూడా సిద్ధలో నూనె తీసుకొని పోయిరి ప్రార్థన చేసుకుందాం తండ్రి మహాగణుడా స్తోత్రం స్తోత్రం వందనాలు ఈ మంచి సల్లని వేళలో మా మంచి బోధకుడవై మాకు బోధించుమని మమ్మల మా హృదయాలను వికసింపచేయమని పరిమిలింపచేయమని ఉత్తేజపరచుమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమేన్ 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 మరొకసారి మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను ఇక వాక్యములోతునకు వెళ్దాం ఈ వాక్యము పరలోక రాజ్యం పరలోక రాజ్యానికి ఒక 10 మంది సిద్ధపడ్డారట ఈ 10 మంది కన్నికలలో 5గురు బుద్ధి లేని వారు జయగర్త మనం ఈ వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడా జయగర్త ఈ 5గురు కన్నికలే అయితే వీరికి ఏమీ లేదంటే బుద్ధి లేదట బుద్ధి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ప్రభువులో గుప్తమై ఉన్నాయి ప్రభుని ఎవరైతే చేర్చుకుంటారో ప్రభుతో ఎవరైతే సహవాసం కలిగి ఉంటారో ప్రభుతో రిలేషన్ ఎవరైతే చేస్తా ఉంటారో వారిలో బుద్ధి ఉంటుంది అయితే ఇక్కడ ఈ 5గురు కన్నికలు బుద్ధి లేని వారట ప్రైజ్ లార్డ్ చూశారండి అయితే 5గురు మాత్రము బుద్ధి కలిగిన వారంట ఈ 5గురు కన్నికలు బుద్ధి కలిగిన వారు బుద్ధి లేని వారేమో బుద్ధి లేని పనులు చేశారు బుద్ధి ఉన్న వాళ్ళేమో మెలకువగా ఉన్నారు బుద్ధి లేని వారేమో మెలకువగా లేరు ఎంత కాలము దేవుని సన్నిధిలో మనము గడుపుతున్నప్పటికీ దేవుని సన్నిధికి వెళ్తున్నప్పటికీ సంఘ చర్చి వాటిని చూసుకుంటనేమే తప్ప బుద్ధి కలిగి ఉన్నామా అనే విషయాలు ఎప్పుడైనా గమనించలేదు ఈ బుద్ధి లేని కన్నికలు అందరితో పాటు కలిసి వెళ్తున్నారంటే అక్కడికి వెళ్లి వాళ్ళతో కలిసి మెలిసి ఉండటాని కోసమే తప్ప నేను బుద్ధి కలిగి ప్రభువుని ఎదుకుతున్నానా బుద్ధి కలిగి నేను ప్రయాణం చేస్తున్నానా బుద్ధి కలిగి ప్రభువుని నేను ఆరాధిస్తున్నానా అనే విషయాలు ఏనాడు గమనించలేదు ఈ బుద్ధి లేని 5గురు కన్యకలు అయితే ఈ బుద్ధి లేని వారు ఈ బుద్ధి కలిగిన వాళ్ళు కలిసి ఉన్నారు ఇప్పుడు ఆ గోధుమలు గురుగులు కలిసి ఉన్నట్లుగానే ఉన్నారు అయితే మరి వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ బుద్ధి లేని వారు బుద్ధి కలిగిన వాళ్ళు 5గురు బుద్ధి కలిగిన వాళ్ళు 5గురు బుద్ధి లేని వాళ్ళు ఈ బుద్ధి లేని వారు తమ దివిటీలలో నూనె తీసుకొని వెళ్ళలేదట నూనె చూసారా నూనెకు సాదృశ్యం పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఉంటేనే మన హృదయము వెలిగించబడుతుంది పరిశుద్ధాత్ముడు ఉంటేనే మనము ఎక్కడికైనా ప్రయాణం చేయగలం మన పాదములకు దీపమై ఉంటుంది వాక్యం పరిశుద్ధాత్మ స్పిరిట్ కలిగిన వాక్యము మన హృదయం తాకినప్పుడు
పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో దివిటి వెలుగుతుంది మన హృదయంలో. ఆ దివిటి వెలగాలంటే మనము దేవుణ్ణి అనుసరించే విధానం, క్రమం, మర్యాద, భక్తి ఉండాలి. విచ్చలవిడి జీవితం జీవించకూడదు, ఇచ్చలవిడిగా మాట్లాడకూడదు, ఇచ్చలవిడిగా ప్రవర్తించకూడదు. ఈ బుద్ధి లేని వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తించి, విచ్చలవిడిగా మాట్లాడుతూ, అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ దేవునితో నేను మేము కూడా ప్రయాణం చేస్తున్నామని ప్రయాణం చేస్తున్నారు. బుద్ధి కలిగిన వారితో కూడా కలిసి సహవాసం చేస్తున్నారు. కానీ ఒకరోజు పెళ్లి కుమారుడు స్వరము వినపడింది. ఐదవ వాక్యం చదువుకుందాం. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అయితే ఇక్కడ ఆరో వాక్యం చదువుకుంటే, అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. చూసారా, ప్రభు ఒక గడియ, ఏ గడియో తెలియదు, ఏ జామో తెలియదు, ఆయన దొంగబల్లి వస్తానని చెప్పాడు. అయితే వీళ్ళు ఏం చేశారంటే కునికి నిద్రపోయారు, కునికి నిద్రపోయారు. నిద్రపోతే అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అని స్వరం వినపడుతుంది. అతని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. కేక వినపడింది. వీళ్ళు చర్చికి పెడుతున్నారు, సహవాసం చేస్తున్నాం అనుకుంటున్నారు. ఈ బుద్ధి లేని కన్యకలు, ఈ బుద్ధి కలిగిన కన్యకలతో సహవాసం చేస్తున్నారు, కలిసిమెలిసి ఉంటున్నారు. ఆ గోధుమలు గురుగులు ఉన్నట్టుగా ఆ స్థితిలో ఉన్నారు, కలిసిమెలిసి ఉన్నారు. కానీ పెళ్లి కుమారుడు ఇదిగో అని కేక వినపడ్డప్పుడు, అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ ఎనిమిదో వాక్యం, బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోచున్నవి. ఆరిపోయే అనుభవం. నా ప్రియా సహోదరి, ఈ వాక్యం ఇట్టున్న నా ప్రియా దేవుని బిడ్డలారా, ఆరిపోయే అనుభవం. అనుభవం ఏంటి? నువ్వు ప్రజలకు కనపడాలని చేసే భక్తి ఆరిపోయే అనుభవం. నీ దివిటి వెలుగుతున్నది కాదు, ఆరిపోయే అనుభవములు ఉన్నావు, రెచ్చిపోతున్నావు, పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుతున్నావు. ఈ విషయాలు నీకు అర్థం అవ్వట్లేదు. అర్థమైనా ప్రజలను చూసి, వాళ్ళను చూసి, వీళ్ళను చూసి నువ్వు ఏమవుతున్నావంటే భక్తి పరులాగా నటిస్తూ ఉన్నావు. ఈ బుద్ధి లేని కన్యకలు అలా నటించారు. అలా నటించబట్టే ఆరిపోయే అనుభవం లేకి. చూసారా, బుద్ధి లేకపోతే నీ జీవితం ఆరిపోతుందని పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మాట్లాడుతున్నాడు ఈ రోజున. బుద్ధి లేకపోతే నీ దివిటి వెలగదు, నీ హృదయంలో సిద్ధిలో నూనె లేదు. నీ హృదయం అనే సిద్ధిలో నూనె లేదు. ఆరిపోతూ ఉన్నావు, ఆరిపోతూ ఉన్నావు. ఎదట వారిని చూస్తే వాళ్ళు కూడా నాలాంటి వాళ్లే అని అనుకుంటున్నావు, నాలాంటి వాళ్లే అనే ధోరణిలో వెళ్తున్నావు. వెళ్తూ బుద్ధి, నీకు బుద్ధి లేక ఎదటి వారికి బుద్ధి చెప్తావు. అదే అంటాడు ప్రభు, నీ కంటిలో దూలమును పెట్టుకొని ఎదటి వారి కంటిలో ఉన్న నలుసు ఎలా కనిపిస్తుంది? నీ కంటిలో దూలముంది, ఎదటి వ్యక్తిలో నలుస్తుంది, ఆ నలుస్తుంది ఎలా కనిపిస్తుంది? నీకు దూలం. అందుకనే మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తొలగించు, నీ బుద్ధి లేనితనాన్ని తొలగించు. ఎదటి వాళ్ళు బుద్ధివంతులన్న విషయం నీకు అర్థమవుతుంది. దేవుడు బుద్ధి మంతులను ఎప్పుడు కూడా నీతిమంతులను పక్షమన ఉంటాడు, నీతిమంతుల పక్షం యజమాడతాడు. కనుక ఈ బుద్ధి లేని స్థితి ఉండి, ఆరిపోయే జీవితంలో నీవు ఉండి, ఎదటి వారిని కూడా ఆ స్థితిలో మరి ఆ కోపంలో ఉన్నారనే నీ తాత్పర్యము మంచిది కాదు. నీకు బుద్ధి లేదు. ఈ బుద్ధి లేని ఐదుగురు కన్యకలు అలాంటి కోపం చెంది ఉండి పెళ్లి కుమారుడి కేక వినపడ్డప్పుడు వీళ్ళు లేచారు. లేచారు కానీ వీరికి ఏం లేదు, సిద్ధిలో నూనె లేదు. ప్రైజ్ లార్డ్. ఎంతకాలము నువ్వు ఈ స్థితిలో ఉంటే ప్రయోజనము చెప్పండి? సిద్ధిలో నూనె లేక ఇరజిమ్ముకున్న ప్రయోజనమా? నో 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 నో, నథింగ్. నీవు పరిశుద్ధాత్మ కలిగి ఉంటే నీ మాట, నీ తలంపులు,
నీ అన్ని వేరుగా ఉంటాయి, వేరుగా ఉంటాయి. నువ్వు ఏర్పరచబడిన ఆ స్థితిలో ఉంటావు, ఏర్పరచబడిన స్థితిలో ఉంటావు. కనుక నీకు బుద్ధి లేదు, కనుక నువ్వు ఆరిపోయే స్థితిలో ఉన్నావు. ఆరిపోయే దీపానికి వెలుగు వెలుగు ఎక్కువగా కనిపిస్తుందంట. ఆరిపోయేటప్పుడు ఒక్కసారి అలా వెలిగి ఆరిపోతుందంట. ఆ స్థితిలో ఉన్నావు, నీ దివిటి ఆరిపోతుంది, నీ దివిటి ఆరిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఇలా చెప్తున్నాడు, బుద్ధి లేకపోతే నీకు నీ దివిటి ఆరిపోతుంది అంతే. ఆరిపోయే స్థితిలో ఉన్నారు. కనుక మీ నూనెలో కొంచెము మాకివ్వుడని బుద్ధి గల వారిని అడిగిరి. ఎట్లా చెప్పండి? మీ నూనెలో కొంచెం మాకివ్వండి అడుగుతున్నారు. ప్రభు వచ్చాడు, మరి పెళ్లి కుమారుడు వచ్చాడు, మరి ఆయనతో ఎంబడించాలి. ఎంబడించడానికి ఏం కావాలి? నూనె కావాలి. దివిటి ఎలగాలంటే ఏం కావాలి? నూనె కావాలి. ఈ నూనె లేకపోతే నువ్వు దివిటి ఎలా పట్టుకుంటావు? నీ దివిటి ఎలాగుంటుంది? సీకటి కారు సీకటిలో ఉంటావు. కనుక సీకటిలో నీకేం కనిపించదు, ఆయన కనుగొనలేవు. కనుక అందుకనే నీ దివిటిలో, నీ హృదయమైన దివిటిలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఈ సమయమున ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మన దివిటిలో అంటే దివిటి మన హృదయంలో దేవుని ఆత్మ ప్రజ్వలింపబడుతూ ఉండాలి, వెలుగుతూ ఉండాలి. అప్పుడు నువ్వు ఇంకొకళ్ళని వెలిగిస్తావు. కానీ ఆరిపోయే అనుభవంలో ఉంటే నోనో నథింగ్, దేవుడు అంగీకరించాడు, ఎదుర్కోలేవు. కానీ మీకును మాకును సరిపోదు అంటున్నారు బుద్ధి కలిగిన వాళ్ళు. బుద్ధి కలిగిన వాళ్ళని ఏమున్నది? వాళ్ళలో వాళ్ళ సిద్ధులు వెలుగుతున్నవి, వారిలో నూనె ఉంది. క్రమము, మర్యాద, భక్తి, ప్రభుకి ఇష్టలుగా జీవించారు. బుద్ధి లేని వాళ్ళు ప్రభుకి ఇష్టలుగా జీవించలేదు, ఇష్టానుసారంగా జీవించారు, శరీరానుసారంగా జీవించారు, ఆత్మానుసారంగా జీవించలేదు. కనుక అందుకనే ఆత్మానుసారులు వేరు, శరీరానుసారులు వేరు. ఆత్మానుసారులేమో బుద్ధి కలిగిన వాళ్ళు, శరీరానుసారులేమో బుద్ధి లేని వారు. శరీర కోరికలతో జీవించావు, బుద్ధి లేని వేషాలుగా, బుద్ధి లేని స్థితిగతులుగా జీవించావు. నీ పరిస్థితులు బుద్ధి లేని పరిస్థితి. ఒక మాట చెప్తాను, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ చిన్నవాడు బుద్ధి లేక, వాడు బుద్ధి లేక ఆస్తిని పంచుకొని వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి, వ్యభిచారం చేసి, వేషలతో సాంగత్యం చేసి ఆడి ధనమంతా బుద్ధి లేక మొత్తం కోల్పోయాడు. తండ్రిని మరి నాకు రావాల్సినదంతా విచ్చిపడివేసి అని హింస పెట్టాడు. హింస పెట్టి తీసుకొని, ఆస్తిని అంతా తీసుకొని దూరదేశం వెళ్ళి వాడక్కడ మరి ఎంత ఖర్చు పెట్టేసేసాడు. దేనికి ఖర్చు పెట్టాడు? వాడు బుద్ధి లేక వేషలతో గడిపాడు. ఈనాడు దినములలో ఓ ప్రియ సహోదరుడా, నువ్వు ఈ స్థితిలో బుద్ధి లేక నీ ఆస్తి కావాలా నీకు? బుద్ధి లేక ఏం చేస్తున్నావు నీ పనులు? బుద్ధి లేక నీ తల్లిదండ్రులను ఎలాగా సన్మానిస్తున్నావా? చూడు, ఒకసారి ఆలోచించు. బుద్ధి లేక నీకు, బుద్ధి లేకపోతే నీ తల్లిదండ్రులు కనపడరు, ఎవరు కనపడరు నీకు. తండ్రిని నా ఆస్తిని పంచిమన్నాడు అంతే, బుద్ధి లేకపోబట్టి. అయితే వాడికి అంత అయిపోయిన తర్వాత వాడికి కనీసము ఆకలి తీర్చుకోవటానికి కూడా అవకాశం లేక ఆ దేశంలో ఒకరిని ఆశ్రయించినట్టు మనము లేఖనాలు చూస్తున్నాం. లోకసువార్త 13వ అధ్యాయం చూస్తాం, 15వ అధ్యాయం చూస్తాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు ఏం కనపడిందంటే, నా తండ్రి ఇంట అనేక మంది కూలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళల్లో నేను కూడా ఒక కూలివాణిగా ఉంటే నాకు ఆకలి తీర్చుకోగలను. బుద్ధి వచ్చినప్పుడు ఈ బుద్ధి లేని కన్యకలు మాకు కొంచెం నూనె ఇవ్వమన్నారు. కుదురుతుందా? మీకును మాకు సరిపోదు. వాడు ఆశ్రయించింది ఏంటి? పందులు. మైపోడు పందులు ఏంటి? అపవాదికి సంబంధించి. అపవాది పిల్లలు అపవాది పిల్లలే, దేవుని పిల్లలు దేవుని పిల్లలే. దేవుని చేత ఎందరూ నడిపించబడతారు వాళ్ళందరూ దేవుని పిల్లలు, దేవుని కుమారులు కుమార్తెలు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనం మాట్లాడే ప్రతి మాట ఇలువైతో కూడిన మాట, ఆయన నోటి నుంచి వెలువడిన ప్రతి మాట ఇలువతో కూడిన మాట, మనకు ఇలువలు తీసుకొచ్చి పడతాయి. బుద్ధి లేని వాళ్ళు అవమానించబడతారు, అవమానించబడతారు. అయితే వాళ్ళకి జరుగుతుంది అనుకుంటారు, కానీ నోనో, మరి పెళ్లి కుమారుడు వచ్చి ఆయన ఎదుర్కోబోయలేక వీళ్ళల్లో ఏమి లేదు, పరిశుద్ధాత్ముడు లేడు, పరిశుద్ధాత్మ శక్తి లేదు, నూనె లేదు, వీళ్ళు సిద్ధులు ఆరిపోయినాయి. ఆరిపోయే అనుభవం, ఆరిపోయే జీవితం,
నీ జీవితంలో నెమ్మది సంతోషం ఉండనే ఉండదు. నువ్వెప్పుడు కూడా దిగులు చింత చింతిస్తూ ఉంటావు. ఎంత సంపాదించినా చిల్లి సంచిలో వేసిన స్థితిలో ఉంటావు. నీ కుమారులు నీ మాటినరు, నీ బిడ్డలు నీ మాటినరు, అధోగతి పాలైపోయి నీ బంధువులు కూడా నీ దగ్గరికి రారు. ఈ స్థితిలో ఉంటావు బుద్ధి లేకపోతే. దేవుని స్పిరిట్ నీలో లేకపోతే ఏసమేసుకొని తిరిగితే అది ఇన్నోనో నథింగ్. దేవుని సన్నిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే మాట, చూసే చూపు, తలంపులు, మన క్రియ, మన శరీరము ఇదంతా దేవునికి సమర్పణ చేసి ఉండాలి సజీవ యాగంగా. ఈ బుద్ధి లేని కన్యకలు దేవునికి సజీవ యాగంగా సమర్పణ లేదు. వారి హృదయము ఇష్టానుసారంగా జీవిస్తుంది. హృదయంలో అనేకమైన పాప తలంపులు, పాప క్రియలు నింపబడి ఉన్నాయి. అందుకనే ఈ ప్రభు వచ్చినప్పుడు ఎదుర్కోవటానికి వారికి ఏం లేదు, నూనె లేదు. వారి సిద్ధులు ఏమవుతున్నాయి, ఆరిపోతున్నాయి. ఆరిపోయే అనుభవంలో దేవుని రాజ్యము చేరలేము. దేవుని రాజ్యానికి వారసులు కారు. ఆరిపోయే అనుభవంలో సీకటి పాపంకు సాదృశ్యం. సీకటి పాపు పాపభూయిష్టమైన ఇల్లు. ఈ బుద్ధి లేని ఐదుగురు కన్యకలు దేవుని రాజ్యానికి చేరలేరు, పెళ్లి కుమారుని ఎదుర్కోలేరు. అందుకనే ఈ బుద్ధి కలిగిన కన్యకలు అంటున్నారు, మాకును మీకును చాలవు, అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోమన్నారు. ఇప్పుడు వాక్యం వినపడుతుంది. ఈ వాక్యము వినపడినప్పుడే మనము మన హృదయాన్ని, మన సిద్ధ్యను వెలిగించుకోవాలి. వాక్యంతో ఆత్మదీపం వెలుగుతూ ఉండాలి, ప్రజ్వలింపబడుతుండాలి. అది దైవ యొక్క సంకల్పం, దేవుని యొక్క సంకల్పం. దేవుడు మనకిచ్చినటువంటి ఆ స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తి, హోలీ స్పిరిట్ ప్రజ్వలింపబడాలి. అప్పుడే మనం దేవునితో రిలేషన్ ఉంటుంది, కనెక్షన్ ఉంటుంది, దేవునితో మనము సాగిపోయే అనుభవం ఉంటుంది. దేవుని అడుగుజాలు నడుస్తాం. అంతేగాని ఈ బుద్ధి లేని కన్యకల వలె మరి దేవునితో తిరుగుతున్నామని, దేవునితో నడుస్తున్నామని నోనో నథింగ్. నువ్వు నీ సొంత భక్తితో నడుస్తున్నావు, నీ సొంత ఆలోచనతో ప్రయాణం చేస్తున్నావు, నీ సొంత క్రియలు నీలో ఉన్నాయన్నీ దేవునికి పరిమితమైనవి కానే కాదు, కానే కాదు. కనుక ఇకనైనా బుద్ధిహీనత నీకు తీసివేసుకొని బుద్ధి కలిగి జీవించటం ఏంటో నేర్చుకోవాలి. మన దేవుడు బుద్ధి జ్ఞాన సర్వసంపదలు కలిగిన దేవుడు, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు కలిగిన దేవుడు. కనుక మరి అర్ధరాత్రికే కనపడుతుంది, అప్పుడు నీవు ఎదుర్కోవటానికి నీవు పనికిరావు. ఎందుకంటే నీ సిద్ధిలో నూనె లేదు, నువ్వు ఆత్మతో నడిపించబడలేదు. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళందరూ దేవునితో ఉంటారు, దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి బుద్ధి లేని వాడిలాగా మరి ఆస్తుకు ఆస్తిని పంచుకొని పోయి వేషలతో తిరిగే స్థితిలో ఉన్నావా? ఈ బుద్ధి లేని కన్యకల వలె ఆ సిద్ధిలో నూనె లేక నేను చర్చికి వెళ్తున్నాను, లేకపోతే వారికి కనపడుతున్నాను, వీరికి కనపడుతున్నాను, భక్తి పరులాగా నటిస్తున్నాను అంటే కుదరదు. బుద్ధి కలిగిన కన్యకలు జాగ్రత్తగా తన సిద్ధిలో నూనె పెట్టుకొని ప్రభుని కేకైనప్పటప్పుడు ఆయన ఎదుర్కోవటానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు బుద్ధి కలిగిన వారిని దేవుడు లోపలికి తీసుకున్నాడు, తలుపు వేసేశారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి వీళ్ళు కొట్టడానికి వెళ్ళారు. ఎవరు అమ్ముతారు అప్పుడు? వాక్యం ఎక్కడ దొరుకుతుంది? ఇక సిద్ధి వెలగటానికి వాక్యం వెలిగించాల. వాక్యమే దీపం, మన పాదములకు దీపమై ఉంటుంది వాక్యం, మన త్రోవలు నడిపించేది వాక్యం. కనుక ప్రియదేవుని బిళ్ళారా, ఇక్కడ గమనించినట్లయితే మరి ఆ యొక్క 10వ వాక్యంలో చూసినట్లయితే, వారు కొనబోగుచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి, అంతటా తలుపు వేయబడెను. చూసారా, తలుపు వేయబడెను. బుద్ధి కలిగిన కన్యకలు ప్రభుతో కలిసి ఆయన అడుగుజాలలో నడిచి లోపలికి పెళ్లి విందుకు వెళ్ళారు, దేవుని రాజ్యానికి వెళ్ళారు. తలుపు వేయబడింది. అయితే వీళ్ళు తర్వాత వెళ్ళి ఏమంటారు, అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానే, నేను మిమ్మల్ని ఎరుగనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, మిమ్మల్ని ఏనాడు ఎరుగను, మిమ్మల్ని ఏనాడు ఎరుగను. మీరు వెళ్ళి దేవుని మరి మందిరాలకు వెళ్తున్నామని, సంఘాలకు వెళ్తున్నామని, సమాజ సంఘం వెళ్తున్నామని, ఆ కార్యక్రమం ఈ కార్యక్రమంలోకి వెళ్తున్నామని, వారికి కానుకలు ఇస్తున్నామని, వీళ్ళకి కానుకలు ఇస్తున్నామని చెప్పుకొని తిరుగుతున్నావు అంతే. ప్రజలను మప్పి పెడుతున్నావు అంతే. దేవుని ప్రజలను ఆటంకపరుస్తూ మప్పి పెడుతున్నావు అంతే.
బుద్ధి లేక నీకు బుద్ధి లేక ఎదటోరిని హింసిస్తున్నావు. ఆ పని చేస్తావు బుద్ధి లేకపోతే. బుద్ధి ఉంటే నీ మాట తల్లంపు క్రియలు అందరికి పది మందికి ఉపయోగపడతట్టుకుంటావు. పది మందికి ఉపయోగపడతట్టు. బుద్ధి లేకపోతే ఏం చేస్తావు అంటే ఎదట వారిని చూసి ఓర్చలేని తరం ఉంటుంది. వారిని కఠినంగా హింసించినట్టుగా వారిని అవమానించినట్టుగా అవహేళనగా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటావు. అదే నీ బుద్ధిలీహీనితనం. కనుక ఇకనైనా మేలుకో, నీకు దేవుని రాజ్యం ఏమాత్రం లేదు, తలుపు వేయబడుతుంది, మీరెవరో నాకు తెలియదు, అయ్యా అయ్యా అన్నా సరే మీరెవరో నాకు తెలియదు, నువ్వు చేసినంత బుద్ధిహీనత అక్రమమైన పనులు చేశావు, నో 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 నథింగ్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాల్లో ఉన్న విషయాలు దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ ప్రేమ వాత్సల్యత చాలా గొప్పది. ప్రతి వ్యక్తిని ప్రేమించాలి, ప్రతి వ్యక్తిని నాకంటే గొప్పవాళ్ళుగా గనులుగా వేయించాలి. మనకు దేవుని ఆ బుద్ధి కలిగిన కన్యకలు చేసిన పని అదే. సిద్ధిలో నూనె ఉంది, వెలిగించబడ్డారు, దేవుని ఎదుర్కొన్నారు, లోపలికి వెళ్ళారు, పెళ్లి విందుకి పరలోక రాజ్యం వెళ్ళారు. ఇది ఈ పరలోక రాజ్యానికి సంబంధించిన ఈ ఉపగాథ, ఉపమానం. ఈ దేవుడు బోధించిన శ్రేష్టమైన వాక్కులు ఇవి. ఈ వాక్కులలో మనము ఇమిడిపోవాలి, మన హృదయము కుమ్మరించాలి, మన హృదయము ప్రభుకి అప్పచెప్పాలి. అప్పుడే ప్రభువు మనతో మన హృదయంలోనికి వస్తాడు, మనతో భోజనం చేస్తాడు, ఆయన సింహాసనం మీద కూర్చునబెడతాడు, ఆయన రాజ్యానికి వారసులను చేస్తాడు, రాజులైన యాజక సమూహముగా మనల్ని తీర్చిదిద్దుతాడు. మన రాజు మన ప్రభుల వారు, యేసు క్రీస్తు ప్రభుల వారు, మనం ఆయన కుమారులం, యువరాజులం. కనుక ప్రియదేవుని పిల్లారా, ఈ ఉపమానంలో దేవుడు బహు శ్రేష్టమైన మాటలను మనతో మాట్లాడాడు. కనుక మనము ఎప్పుడైనా బుద్ధి కలిగి నడుచుకోవాలి, బుద్ధిహీనత విడిచిపెట్టాలి, బుద్ధి కలిగిన కన్యకల వలె సిద్ధిలో నూనె కలిగి దేవుని రాజ్యం చేరాలి, ప్రభువుని స్వరము వినాలి, ప్రభుతో కలిసి ప్రయాణం చేసి దేవుని రాజ్యంలో చేరాలి. అట్టి కృప అట్టి మహిమేశ్వరం దేవుడు మనందరికీ దయచేయను గాక. ఇక ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కనుమండి. మహాగరుణమైన తండ్రి, మీకే స్తోత్రములు స్తుతులు నాయన. మన మహా బహుశ్రేష్టమైన మాటలు మాకు వినిపించినందుకు కృతజ్ఞతలు నాయన. మేము బుద్ధి లేక ఏయో చేస్తే ఏ కుదరవు, మీ రాజ్యానికి మేము చేరలేము. బుద్ధి కలిగి నాయన ప్రవర్తించుకుంటూ మేము నాయన మీరు వచ్చేంత వరకు నమ్మకంగా ఉంటే మీ రాజ్యంలో మీ అడుగుజాలలో నడుచుకుంటూ మీ రాజ్యం చేరుతాం. ఈ తాత్పర్యాన్ని మా హృదయాన్ని వెలిగించినందుకు, మా సిద్ధిని వెలిగించినందుకు, పరిశుద్ధాత్మత నింపినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. బుద్ధి లేని కన్యకలు నాయన అయ్యా అయ్యా అన్నా సరే మీరెవరో నాకు తెలియదు అని చెప్పారు ప్రభువా. అదే మీరు మాట్లాడతారు ఆయన. ఈ యొక్క సత్యములను మాకు బోధించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దిన ఆశీర్వాదములు కూడి చేరి వచ్చిన బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించమని, ఈ మాటలను పలింపచేయమని, విస్తరింపచేయమని, అనేక ప్రాంతాలకు తీసుకెళ్ళిపోమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ మరొకసారి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.